అవతల పక్క బాగుండవమ్మ, మూడు పార్టీలతో తెలియజేసిన జనసేన బీజేపీ సపోర్ట్తో వస్తున్నారు, ఈ పక్కే వెల్లంపల్లి ఒక్కడే ఉన్నాడు వైసీపీ నుంచి. ఈ ఒకటి కాదండి, నేను ఆరు అనుకుంటున్నా, ఈ మూడు కాదు ఆరు అనుకుంటున్నా నేను. మూడు, ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, మొత్తం నేను. ఆరు పార్టీలతో బాగుండవమ్మ బలంగా ఉన్నాడా వైసీపీ నుంచి ఒక్కడే ఉన్న వెల్లంపల్లి? వన్ మీ ఆర్మీ ఆయన ఒక్కడే బలంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కడే కదా, ఇప్పుడు ఈ ఆరు పార్టీలో మొత్తం పోటీ చేసేది, మళ్ళీ ఇండిపెండెంట్లుగా వాళ్ళు వీళ్ళు వందరు ఉన్నారు, ఒక్కడు ఇంతమంది ముందు ఇంతమందితోనే పోరాడుతున్నాడు. మరి అది ప్రజల నిర్ణయం, ప్రజలు చేస్తారు. నాకైతే నమ్మకం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్. జగన్మోహన్ ఎప్పుడు మళ్ళా నెక్స్టా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? వెల్లంపల్లి శ్రీనివాసులు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది చర్చ? వెల్లంపల్లికి ఉంది అవకాశం అనుకుంటున్నారా, బోండవమ్మకి అనుకుంటున్నారా? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఉంది. ఎవరు వివాదాలకి దూరంగా ఉంటారు, ఎవరు వివాదాలకి దగ్గరగా ఉంటారు? వివాదాలు అయినైతే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇంతవరకు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు కూడా ఆయన అయితే ఇంతవరకు లేదు. ఆయనకి అయితే ఎటువంటి మచ్చ లేదు, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎటువంటి మచ్చ అయితే లేదు వాస్తవానికి. వచ్చేపటికి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎవరి వైపు ఎక్కువ మొగ్గు ఉంది వెల్లంపల్లిలో బోండవమ్మన? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కంపల్సరీగా సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా కూడా, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కాకపోయినా ఎవరు వచ్చినా సరే గెలుస్తారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆయన జగన్ గారు పెట్టినాయి, ఆ సంక్షేమ పథకాలే జనాన్ని గెలిపిస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. వ్యక్తిత్వపరంగా మాడితీరు పరంగా ఎవరు వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటి వెల్లంపల్లికి బోండవమ్మకి? వ్యక్తిత్వపరంగా ఏమో ఉంది, వాళ్ళు ఇద్దరు అంటే వాళ్ళది వాళ్ళదే మా అన్నదే ఇది ఏన మంచిది. ఆయన ఎలా ఉంటాడు, ఈయన ఎలా ఉంటాడు, జనాలతో ఎలా ఉంటుంది, మాడితీరు ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన ఏంటి? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా మాట తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేగా? శ్రీనివాసరావు గారు, ఆయన కేశినేని నాన్నగారు, వైసీపీ పార్టీ మాది ఎప్పుడు వైసీపీ పార్టీ. ఎందుకని సెంట్రల్లో వైసీపీ పార్టీ గెలవాలనుకుంటున్నారు? ఎందుకనంటే బాగుందండి, బాగుంది, అన్ని ఆల్కహాల్గా ఉన్నాయి, ఎవరికి బాధ లేకుండా ఉంది, అందుకని మేము కావాలని కోరుకుంటాం. వెల్లంపల్లి గురించి ఏమంటారు మీరు, ఎలాంటి మనస్తత్వం, ఎలాంటి వ్యక్తిత్వం అయింది? వెల్లంపల్లి గురించి చాలా రోజుల నుంచి తెలుసండి, నేను ముఠా పని చేసి కానీ తెలుసు, భవన్ ఫారం ముఠా పని చేశా, పోయినసారి ఎలక్షన్లో కూడా అక్కడ మా కాడికి వచ్చేవాడు, ఆయన గురించి బాగా తెలుసు, అందుకని ఆయన మంచివాడు, వ్యక్తిగా ఉంటాడు అని చెప్పి అనుకుంటున్నాను. అంటే గతంలో సెంట్రల్ వెస్ట్కి ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు కదా, ఎలాంటి మాడతీరుండేది, జనాలతో ఎలా ఉంటాడు ఆయన? బాగానే ఉంటాడండి, బాగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు, మనకి ఏది అవసరమైతే అది మాట్లాడతాడు. ఇక్కడ సెంట్రల్ న్యూస్వర్గంలో బాగా తిరుగుతున్నారు ఆయన? తిరుగుతున్నాడు. ఏమంటున్నారు జనాలు ఆయన్ని, ఆయన గురించి ఏమంటున్నారు? మంచిగానే ఉన్నాడు ఆయన గురించి, ఆయన గురించి చెడ్డగా లేదు, మంచిగానే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండవమ్మ గురించి ఏంటి మీ అభిప్రాయం? బోండవమ్మ గురించి మాకు పెద్దగా తెలియదండి, ఆయన హీరోగా ఇటు ఉండేవాడు, ఈ పక్కన ఉండేవాడు, బీషన్ రోడ్ ఇటు అదే బందర్ రోడ్లో, ఆయన గురించి మనకు పెద్దగా తెలియదు, ఎప్పుడు ఏమీ అనుకోలేదు, ఆయన గురించి మనకేం తెలియదు. వచ్చాడు మీ దగ్గరికి ఎప్పుడన్నా సమస్యలు ఉండి అని? ఎప్పుడేం రాలేదండి మా దగ్గరికి, ఎప్పుడు రాలేదు, ఎప్పుడేం మాట్లాడలేదు, పలకలేదు. ఎవరు ఎవరు గొడవలు లేకుండా, ఎవరు వివాదాలు లేకుండా ఉంటారు వెల్లంపల్లి శ్రీనివాస బోండవమ్మన? వెల్లంపల్లి శ్రీనివాస బాగానే ఉంటాడండి. బోండవమ్మ వ్యక్తిత్వం ఎలా ఉండేది, మన ఎట్లా ఉంటాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉండేది? ఆయన ప్రవర్తన ఏమో మనకు పూర్తిగా తెలియదండి, ఏమో అనుకుంటుంటే వింటమే కానీ టీవీలో రేడియోలో మాట్లాడుతుంటే వీళ్ళ గురించి అనుకోవడం, ఈయన మాట్లాడుతుంటాడు వెల్లంపల్లి, ఆయన మాట్లాడినప్పుడు తెలియటే కానీ ఆయన గురించి మనకు పెద్దగా తెలియదు. ఇక్కడ సెంట్రల్లో పోటాపోటీగా 2019లో ఓట్లు తెచ్చుకున్నాం, ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? తెలుగు పార్టీ గెలవదండి, సెంట్రల్ న్యూస్వర్గం గెలవదు, మళ్ళీ వైసీపీ. వైసీపీ మన ఇక్కడ మేలు చేశాడంటే అందరికీ మేలు చేశాడు, ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి ఇచ్చాడు, గతంలో ఎవరు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఏదీ రాలేదు, చేయూత, ఆసరా, అలాగా చిరు వ్యాపారులకి, ఆటో వాళ్ళకి, మామూలుగా ఆటో మిత్ర ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉండంటే కొన్ని గుర్తులేవు, కొన్ని గుర్తున్నాయి నాకు, అవి మిగతా మేము చెప్తున్నాను. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ డబ్బు, ఈ డబ్బు అంతా ప్రజలకు ఇచ్చాడు కదా, గత ప్రభుత్వాల్లో
చేసినప్పుడు ఈ డబ్బంతా ఏమైపోయింది? ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇచ్చాడు, గతంలో ఈ డబ్బు ఏమైపోయింది? మామూలుగా ఉదాహరణకి నేనే ఒక సామాన్య మానవుడినే నేను ఆలోచిస్తున్నాను. మరి ఆ ప్రభుత్వంలో ఆయన ఎవరు ఏం చేయలే, జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ఆయన చేశాడు, ప్రజలకు అందరికీ మేలు చేశాడు. అప్పుడు చేస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఇంకా రేపు పొద్దున పూట గెలిస్తే అప్పుడు చేస్తాడు, అది నమ్మకం. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వచ్చేప్పటికి బెల్లంపల్లి బాగుండవమ్మా, ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? బెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుస్తాడు, సమస్య లేదు. ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంచి చేశాడు, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకంటే ఎక్కువ ఇంకా ముందుకెళ్ళాడు. ఆయన ఇప్పటికీ బాగా చేస్తున్నాడు పనులు ఇంకా మీదట. అయితే ఇంకో దీంట్లో ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ చేసేవాడు. మధ్యలో కరోనా ఒకటి వచ్చింది, కరోనా 2 సంవత్సరాల కరోనా పీడిచ్చేసింది, ప్రభుత్వానికి డబ్బు ఆదాయం లేదు, అప్పట్లో వెనకబడిపోయింది. దానివల్ల ఇంకా అయినా సరే కూడా వెనకాడకుండా ఏ బాధపడ్డాడో పాపం, ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు ఈ రోజున అలా వస్తున్నాయి. ముసలి వాళ్ళకి పెన్షన్ కోసం వస్తున్నాను. గతంలో 2000 సమస్య తీసి పక్కన పెట్టేసేయండి, గతంలో 1000 రూపాయల పెన్షన్, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 1000 రూపాయల పెన్షన్. ఈ 1000 రూపాయల పెన్షన్ కోసం గ్రంథాలయాల దగ్గరికి ముసలి వాళ్ళు అంత, వృద్ధులు అంత అక్కడికి వెళ్ళి లైన్లో నిలిచిన వాళ్ళు పుస్తకాలు పెట్టేసి నిల్చొని అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడ ఉండేవాళ్ళు. ఆ ముసలోళ్ళు అక్కడ పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉండి వాళ్ళకి మంచి వాటర్ ఫెసిలిటీస్ ఉండేవి కావు, టాయిలెట్స్కి వెళ్ళడానికి ఉండేవి కావు. పెద్ద వయసు వాళ్ళు ఒక్కొక్కళ్ళ మంచంలో నుంచి లేపుకొని ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు ఆ ముసలోళ్ళని. ఎక్కడికి? గ్రంథాలయం దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. 1000 రూపాయల పెన్షన్ కోసం 4 సార్లు తిరిగేవాళ్ళు. 4 సార్లు ఏ విధంగా తిరిగేవాళ్ళు? ఒకసారి కళ్ళు పడలేదని, ఒకసారి ఏలుముద్ర పడలేదని, ఒకసారి మేడం గారు రాలేదని, ఒకసారి డబ్బులు అయిపోయి సాయంత్రం రండి అని ఇలా 4 సార్లు తిప్పితే ఆటోకి 400 పోతే 1000 రూపాయల్లో, మిగిలేది 600. 600 రూపాయలతోనే ముసలి వాళ్ళు ఏ విధంగా బ్రతికేవాళ్ళు? అయితే దీంట్లో ఇంకో పాయింట్, ఈ ముసలి వాళ్ళని ఈ పెద్ద వయసు వాళ్ళని తీసుకెళ్ళడం కోసం పక్కన ఒక మనిషి ఉండాలి. ఈ 4 సార్లు ఆ మనిషిని తయారు చేసుకొని తీసుకెళ్ళడం కోసం ఆ మనిషికి పక్కన ఒక కొడుకే కావచ్చు, లేకపోతే కోళ్ళే కావచ్చు, కూతురే కావచ్చు, వాళ్ళు పని మానుకొని వెళ్ళాలి. 4 సార్లు వెళ్ళాలి. వాళ్ళ కూలి ఎంత ఉంటుందండి? రోజుకు 1500 వేసుకోండి. 4 సార్లు ఎదిగితే 4 500 ఎంత అండి? 2000. ఈ 2000లో 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్లో 400 రూపాయలు ఆటోకు పోతే వాళ్ళకి మిగిలేదు ఎంతండి? 600. 2000 ఇటు పోగొట్టుకొని 600 కోసం వెళ్ళాల్సి వచ్చేది. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదు ఇది మాత్రం. ఈ పక్కన మనిషి ఉంటారండి, ఈ మనిషి ఉన్నప్పుడు ఆ మనిషికి అతను పనికి వెళ్తే మనిషికి 500 వేసుకోండి, 4 సార్లు వెళ్తే 4 500 ఎంతండి? 2000. ఈ 2000 పోయినట్టే కదా, 600 తెచ్చుకోవాలి 2000 పోగొట్టుకొని, అంటే ఆటోకు 400 పోతాయి. ఇప్పుడు ఈ నెలలో ఎట్లా ఉంది పరిస్థితి? ఈ నెలలో ఇది మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని విషయం కదా ఇది. ఇది చంద్రబాబు నాయుడు, నేను నాకు తెలిసి మాత్రం చంద్రబాబు నాయుడే ఈ పెన్షన్లో మాత్రం ఆపకూడదు. అసలు ప్రతి ఒక్కరికి ఇంటికి తీసుకెళ్ళి బాధ్యత ఏమి లేదు, మాదేమి లేదు అంటున్నారు. ఏంటి మరి చంద్రబాబు నాయుడు కానీ వేరే వారు కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాపం అంటున్నారు. ఇదిగో ఇప్పుడు మీ పేపర్ చూస్తున్నారు, ఇందులో ఏం రాశారు ఇక్కడ? ఇంకోటి అండి, గతంలో ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మనిషికి ఒక పాపకి అమ్మఒడిస్తే మొత్తం రాష్ట్రం అంతా నాశనం చేసేస్తున్నాడు, అప్పులు పాలైపోయింది అని చెప్పేసి గతంలో అన్నాడు. ఎవరన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అవునా కాదా అన్నారు. ఈరోజున ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా, ఇద్దరు ఉంటే 30000, ముగ్గురు ఉంటే 45000 అని చెప్తున్నారు. ఒక్కళ్ళకి ఇస్తేనే రాష్ట్రం అడుక్కుపోతుంది, దివాలు తీస్తుంది అన్నారు. మరి ముగ్గురికి 4 ఇస్తే దివాలు తీయదండి? జరిగిద్దా జరగదా? ఇప్పుడు ఆయన గారు మాటే నేను అంటున్నాను. ఇప్పుడు ఒకవేళ ఏంటంటే వీడు ఎవడరా మీడియాలో మాట్లాడాడు, వాడిని కన్నేసి చూడండి రా అని ఈ విధంగా కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా చెప్తున్నాను నేను. అంటే ఉన్నది ఉన్నట్టు నాకు పౌర హక్కు ఉంది, మాట్లాడుతున్నాను నేను, ఉన్నది నాకు చెప్తున్నాను.
ఇప్పుడు నాకు అన్నం పెట్టేవాడు కావాలి కానీ నెత్తి మీద ఎక్కి తొక్కేవాడు కావాలా? ఈ సాధ్యపడిద్దా? ఈ రోజున అమ్మ ఈ లేడీస్కి ఆడవాళ్ళకి కాదంటే వాళ్ళని మనం ఇబ్బంది పెడతలేదు. తెలంగాణలో ఆటో వాళ్ళు అడుక్కొని తింటున్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము వాళ్ళకి చెప్పే అంత పెద్దోళ్ళం పెద్దోళ్ళం కూడా కాదు వాస్తవానికి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రేంజ్ వేరు, మేమేదో సామాన్య మాన్యులు మాలో ఉన్నది. ఇప్పుడు అదే మంచి మీరు చేస్తే మేము మీ గురించి కూడా చెప్పుకుంటాం. సరే, మీ సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్.